మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రస్తుతం మనం లక్ష్మీదేవిపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. ఈరోజు ఎస్పీ రోహిత్ గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రశాంతమైన ఎన్నికల వాతావరణం సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో అవగాహన తెప్పించే విధంగా లక్ష్మీదేవిపల్లి నుండి రైల్వే స్టేషన్ నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ దాకా ఫ్లాగ్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ అలాగే సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలతో పాటు సాయుధ బలగాలు సిఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన తీసుకొచ్చే విధంగా 2 వజ్రవాహనాలు రోడ్ షో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఎస్పీ రోహిత్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు మే 13వ రోజు మనం పార్లమెంట్ ఎలక్షన్స్ పోలింగ్ డే ఉంది. సో దీనికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఓటర్ అవేర్నెస్, అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పోలీస్ వారు సిద్ధంగా ఉన్నారని తెలియపరచడానికి ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అందరికి కూడా వినతి ఏంటంటే అందరూ కూడా తమ ఏదైతే ఓటు హక్కు ఉందో అది వినియోగించుకొని భారత రాజ్యాంగం అదేవిధంగా భవిష్యత్తు నిర్మాణం కోసం మీరు కూడా తోడ్పడాలి. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయిన ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసం వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించాలని కోరుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ సంబంధించింది పాల్గొన్న అధికారులు సిఆర్పిఎఫ్ కొత్తగూడెం పాల్వంచ డిఎస్పీలు అదేవిధంగా ట్రైనీ ఏఎస్పీ గారు అందరికీ కూడా అదేవిధంగా పాల్గొన్న సిబ్బంది అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. हमेशा जहाँ भी आपको जरूरत है आप कॉल करें, हम आपके पास होंगे.